హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను నా ఫ్రెండ్ కలిసేసి ఇంటర్నేషనల్ జిమ్ షోకి వెళ్ళామండి అంతే ఏమీ లేదు ముత్యాలు పగడాలు క్రిస్టల్స్ అవన్నీ దొరికే షోకి వెళ్ళాము ఇది డైలాస్లో టెక్సాస్ స్టేట్లో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మేము ఎంట్రీ టికెట్ తీసేసుకుంటున్నాము మేము అక్కడికి వెళ్ళాక తీసుకుంటున్నాము ఈ ఎంట్రీ టికెట్ ఈ అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఎయిట్ డాలర్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సిక్స్ డాలర్స్ మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ దాకా ఉంటుంది మనం ఎంతసేపు అయినా ఉండి షాపింగ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మేమైతే వెళ్ళంగానే ఈ బ్లాక్ కలర్ స్టోన్స్లో ఉన్న బీట్స్ని అయితే చూసేసాము ఇవైతే బాగున్నాయి కానీ కొంచెం పెద్దగా అనిపించాయి ఇవి వచ్చేసి ఒక స్ట్రింగ్ వచ్చి వన్ ట్వంటీ డాలర్స్ అండి ఇవి క్రి ఇది క్రిస్టల్స్ అంట రౌండ్ క్రిస్టల్స్ ఇవి వచ్చేసి మల్టీ కలర్స్లో ఉన్న క్రి ముత్యాలు ఇది వచ్చేసి వన్ ఎయిటీ డాలర్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్ పంప్కిన్ సీట్స్ అని ఉన్నాయి ఆ వైట్ కలర్వి పంప్కిన్ సీట్స్ ఇంకా చాలా కాస్ట్ కూడా ఉన్నాయండి అంటే మన ఒరిజినాలిటీని బట్టి కాస్ట్లు ఉన్నాయి మనకి ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా ఇస్ చూపిస్తారు మనం కొన్ని అయితే వేరే దగ్గర కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనం చైన్స్లో మిక్స్ వేసుకునేవి ఇంకా డిఫరెంట్ ఇవైతే వన్ డాలర్ ఉంది త్రీ డాలర్స్ వన్ స్ట్రింగ్ ఉంది కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చాలామంది గిఫ్ట్ చేయడానికైతే ఇండియా ఇవి చాలా మంది తీసుకుంటున్నారు అక్కడ అందరికీ గిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అందరికీ ఒక స్ట్రింగ్ ఇచ్చినా కానీ లుక్ బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అక్కడ అలాగే ఇండియాలో కూడా ఉంటున్నాయి కానీ ఇంత క్వాలిటీ ఉండట్లేదు మనం ఒక్క స్ట్రింగ్ తీసుకెళ్ళినా దాంట్లో గోల్డ్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇదైతే టూ హండ్రెడ్ డాలర్స్ ఉంది కానీ కలర్ చాలా బాగుంది ఒక టూ స్ట్రింగ్స్ పెట్టుకొని చూస్తే అయితే ఇంకా చాలా బాగుంది కానీ టూ హండ్రెడ్ పెట్టి అఫోర్డ్ చేసి అయితే అది పెట్టలేము తీసుకోలేము బట్ జస్ట్ బాగున్నాయి నెక్స్ట్ అయితే ముత్యాలు చూసేసి ముత్యాలు అండి అన్ని ముత్యాలు ముత్యాలు ఎందుకు రేట్ ఉంటాయి అనేది చాలా రీజన్స్ ఉన్నాయి అవి పర్ఫెక్ట్ షేప్లో అయితే ఉండవు లేబర్ని ఉంచి మళ్ళీ పర్ఫెక్ట్ షేప్లో చేసినందుకు చాలా కాస్ట్ అంతా అవుతుంది అలాగే ఈ రే ముత్యాలు కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి సౌత్ ఈస్ట్ సీ పెడల్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువ చాలా రేర్గా రౌండ్ షేప్లో ఉంటాయి ముత్యాలు అనేవి ఇప్పుడు నేను చూపిస్తున్న అయితే ఒరిజినల్ అని చెప్పేసి సర్టిఫైడ్ అని చెప్పి చూపించారు ఒక స్ట్రింగ్ వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ అది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు నైన్ డాలర్స్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అండి ఇంకా అక్కడ మనకి కల్టివేటెడ్ చేసినవి అయితే నేచురల్ వాటికి అయితే లైన్స్ ఉంటాయి మామూలుగా చేసిన వాటికైతే హ్యాండ్ ప్రింట్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అంట లైన్స్ ఉండకుండా ఇవన్నీ వచ్చేసి న్యాచురల్గా పండ్ వచ్చినవి అని చెప్పేసి చెప్పారు ఒక్కొక్కటి సాల్ట్ వాటర్లో ఫ్రెష్ వాటర్లో అలా డిఫరెంట్ ఓషన్స్ నుండి తీసినవి ఇంకా ఓయిస్టర్స్వి అయితే చాలా రేట్ ఉన్నాయి ఇది నేను కొంచెం గూగుల్లో రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి ప్లస్ అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినవి ముత్యాల గురించి కలర్డ్ ముత్యాలు అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయని చెప్పారు ఇవన్నీ వచ్చేసి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ నేను అక్కడ వాళ్ళని కనుక్కున్నది కొంచెం గూగుల్లో సెర్చ్ చేసింది చెప్తున్నాను ఎవరికన్నా ఇంకా డీటెయిల్డ్గా తెలియాలంటే గూగుల్లో ఉన్నాయి చెప్తారు చూడండి ఇవన్నీ వచ్చేసి స్వరాస్కి క్రిస్టల్స్ అండి అవి వచ్చేసి ఒక స్ట్రింగ్ వచ్చేసి టెన్ డాలర్స్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ తీసుకుంటే టెన్ డాలర్స్కి ఇస్తామని చెప్పారు ఇవన్నీ కొంచెం షైనీ తక్కువ ఉన్నాయి కాస్ట్ పెట్టినట్లే స్వరాస్కి క్రిస్టల్స్ షైనీగా చాలా గ్లాసీగా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఆఫ్ స్వరాస్కి క్రిస్టల్స్ ఇవన్నీ వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఒక ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ టెన్ డాలర్స్ అలా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవి ఎంత భాష ఏమీ అవుతున్నాయి అంటే అంత భాష ఏమవుతున్నాయి ఒక్కొక్క స్ట్రింగ్ ట్వంటీ ఈ కూడా ఉన్నాయి ఇంకా లీవ్స్ అని బాక్స్ షేప్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి బటర్ఫ్లై షేప్స్ ఆ బటర్ఫ్లై షేప్స్లో కూడా చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఆ బటర్ఫ్లైస్లో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి రెడ్ పింక్ అట్లా చాలా ఉన్నాయి చాలా చిన్ని సైజు నుండి ఉన్నాయి ఇవన్నీ స్వరాస్కి క్రిస్టల్సే ఫుల్ కాస్ట్లీ ఉన్నాయండి స్వరాస్కి క్రిస్టల్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఫుల్ గ్లాసీగా అలా ఉంటాయి అందులో స్టోన్ క్రిస్టల్ ఒకటి ఉంటుంది మళ్ళీ శాండ్ క్రిస్టల్ ఒకటి ఉంటుంది స్టోన్ క్రిస్టల్ కన్నా శాండ్ క్రిస్టల్ చా స్టోన్ క్రిస్టల్ చాలా బాగుంటుంది అది మనం కొంచెం సౌండ్ కూడా డిఫరెంట్గా వస్తుంది వాటిని రప్ చేస్తే ఇవన్నీ నార్మల్ వండి జస్ట్ కోటింగ్వి వన్ డాలర్కి స్ట్రింగ్ అని టూ డాలర్స్కి వన్ స్ట్రింగ్ అని అలా చాలా ఉన్నాయి ఇవన్నీ మెరల్స్ స్టోన్స్ ఉంటాయి కదా అలాగా స్పిరిచువల్గా పెట్టుకోవడం అలా చేసే వాళ్ళు ఉంటారు కదా అమెరికన్స్ చాలా బాగా తీసుకుంటున్నారు ఇవి వచ్చేసి పెండెన్స్ ఇంకా గ్లాస్ పెండెన్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఒక ముసలావిడ అమ్ముతున్నారు ఇవైతే ఆవిడ వాలంటీర్గా దాంట్లో చేస్తున్నారు ఇవి వచ్చేసి ఈయన దగ్గర ఉన్నాయి అన్ని కాస్ట్లీ అండి చాలా కాస్ట్లీ ఆయన వెనకలు ఉన్నాయి అన్నీ ఆఫ్రికన్ రూబీస్ అంట చాలా కాస్ట్ ఉంది నేను వేసుకున్నది అదైతే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ చెప్పారు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టూ ఫిఫ్టీ డాలర్స్ ఇది కూడా మనకి క్రిస్టల్సే రూబీస్ దాంట్లో మల్టీ కలర్ రూబీస్ చాలా కాస్ట్లీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వన్ డాలర్కి వన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ క్రిస్టల్సే ఇవి కాస్ట్ తక్కువ అండ్ ఇవి జస్ట్ కోటింగ్ మాత్రమే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి మనం ఎలా గుచ్చుకోవాలి అని కూడా కొన్ని ప్యాటర్న్స్ అయితే అక్కడ ఉన్నాయి మనం అలా ట్రై చేయొచ్చు తీసుకొని అలా మనం గుచ్చించుకోవచ్చు మనం నెక్కి పెట్టుకుంటే ఎన్ని సరిపోతాయో చూసుకొని దాన్ని బట్టి తీసుకుంటున్నారు చాలామంది బట్ అవి అంత షైనీగా అట్లా ఏమీ లేదు మీకు ఫోన్లో కనపడుతున్నట్టుగా అయితే లై లైవ్లో లేవు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇవి డిఫరెంట్గా అనిపించాయి ఈ ఒకటి వైట్ కలర్వి నెక్స్ట్ వచ్చేసి నాకు అంత పెద్దగా డిఫరెంట్గా అనిపించినవి అయితే ఇవ్వండి వైట్ కలర్వి లీవ్స్ టైప్లో ఇంకా వాటిల్లో సైజ్ ఇచ్చిన నుండి పెద్ద వాటిలాగా చాలా బాగున్నాయి ఇవి అండ్ ఇటీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కాస్ట్ పెట్టిన కొద్దే మనకి లుక్ కూడా షైనీ కూడా చాలా ఉంది అండ్ ఇంకా ఇవైతే చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇవైతే చాలా గ్రీన్గా కలర్ఫుల్గా అంటే మల్టీ కలర్స్లో ఉన్నాయి ఈ స్టాల్ దగ్గర చాలా కాస్ట్లీ అనిపించాయి అసలు వాళ్ళు తగ్గించని కూడా తగ్గించట్లేదు అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ వర్జినల్ రూబీస్ వర్జినల్వి క్రిస్టల్స్ అలా చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి క్రిస్టల్స్ తోటి వాటితోటి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి బట్ నేనైతే అంత పెద్ద ఇయర్ రింగ్స్కి అసలు పెట్టుకోను అందుకని చెప్పేసి వాటికి జస్ట్ చూశాను అంతే కానీ చాలా మ్యాచింగ్గా తీసుకోవచ్చు అండ్ అలాగే మనకి అక్కడే మనకి కావాల్సినట్లుగా మనం ఏ క్రిస్టల్ అయితే తీసుకుంటామో క్రిస్టల్స్ చైన్స్ అలా తీసుకుంటున్నాం కదా వాటి మధ్యలోకి వేసుకోవడానికి కూడా పూసలు అని ఇంకా చాలా రకాల పూసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అంటే సిల్వర్ అని రోజ్ గోల్డ్ అని చెప్పేసి నార్మల్ గోల్డ్ కలర్వి అలా చాలా రకాలు పూసలు కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి ఆ చైన్స్కి లాకెట్స్ ఉన్నాయి బట్ ఇవి అంతేమీ బాగున్నట్లుగా అనిపించలేదు నాకు అందుకని చెప్పేసి నేను వీటిని అయితే ఏం తీసుకోలేదండి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండి రాళ్ళు ఇవి స్టోన్స్ ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి క్రిస్టల్స్ అని చెప్పారు ఇంకా అలాగా గ్లాస్ అని చెప్పారు వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి అది మొత్తం వచ్చేసి ఒక స్ట్రింగ్ ఫిఫ్టీన్ డాలర్స్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ షేప్స్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగుంటుంది ఇవి చాలా చక్కగా బ్లాక్ కలర్లో అయితే సన్న వాటి నుండి చాలా లావు వాటి వరకు చాలా బాగున్నాయి ఇవన్నీ స్ట్రింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ నుండి సెవెంటీ ఫైవ్ డాలర్స్ దాకా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి నాకైతే ఇక్కడ ఒకటి బాగా నచ్చింది కానీ అంత పెద్ద మనం ఒక్కరి వేసుకోవాలంటే కూడా కష్టం ఎవరైనా షేర్ ఉంటే తీసుకుందాం అనుకున్నా బట్ ఎవరు లేరు ఇదిగోండి ఇది నేను చూశాను ఇది ఫార్టీ ఫార్టీ డాలర్స్ ఉంది ఒక స్ట్రింగ్ కానీ అంత పెద్దది వేసుకోవడం అంటే కష్టం కదా ఇంకా మల్టీ కలర్స్లో కూడా చాలా బాగున్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయండి వాటిల్లో కూడా చాలా రకాలు మినరల్స్ అంటారు కదా స్టోన్స్ అలా ఉంటాయి కదా హాస్పిషియస్గా పెట్టుకుంటాం కదా ఇంట్లో కూడా అలాంటివి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పంప్కిన్ సీడ్స్ ఆ పింక్ కలర్వి అది వచ్చేసి ఒక స్ట్రింగ్ వచ్చేసి నైన్టీ డాలర్స్ వన్ ఎయిటీ డాలర్స్ ఉంది చాలా బాగున్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయో ఇవేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అండి ఇవి వాటర్లో సీలో అక్కడ ఉండేవి బ బర్మా నుండి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి వాటిలో చాలా రకాలు ఉన్నాయి ఆ స్టోన్స్ మనం గోల్డ్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవడానికి ఇవి పైప్స్ లాగా డిఫరెంట్ స్టార్ షేప్లో ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి తిందొచ్చేసి ఇవి కోరల్స్ అండి ఇవన్నీ గ్లాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ నాకు బాగా అనిపించింది నచ్చాయి కానీ అలా నేను వేసుకోలేను అందుకే తీసుకోలేదు జస్ట్ చూశాను ఇంకా ముత్యాలు ఆ బాక్స్ షేప్వి చాలా బాగున్నాయి డిఫరెంట్గా అంటే ట్రై చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు స్వరాస్కి క్రిస్టల్స్ అవి పెట్టి చాలా బాగుంది ఇదైతే నేను తీసుకున్నదండి నా కలెక్షన్ అయితే ఇది నేను నాకు ఇది బాగా నచ్చింది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ డాలర్స్ డిఫరెంట్గా ఉంది క్రిస్టల్స్ అలాగా అన్నిటి మీదకి సెట్ అవుద్ది మల్టీ కలర్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను నాకైతే ఇది బాగా నచ్చింది ఇంకా నేను చూసింది ఆ ఫైవ్ హండ్రెడ్ అయితే అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది కానీ అంత పెట్టయితే తీసుకోదలుచుకోలేదు నేను ఇప్పుడు అండ్ అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అస్సలు తీసుకోలేము ఇది వచ్చేసి కోరల్స్ అండి నేను ఇది ఒక స్ట్రింగ్ మాత్రమే తీసుకున్నాను ఇవి చాలా బాగుంది ఆ స్ట్రింగ్ వచ్చేసి టెన్ డాలర్స్ ఇవి ఎమిరాల్స్ రూబీస్ ఇవి నార్మల్ రూబీస్ ఫిఫ్టీన్ డాలర్స్ వన్ స్ట్రింగ్ అని చెప్పారు ఇంకా ఫోర్ స్ట్రింగ్స్ తీసుకున్నాను టూ రెడ్ టూ గ్రీన్ రూబీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి వర్జినల్ అయితే చాలా కాస్ట్ ఒకటి వచ్చేసి మనకి ఒక స్ట్రింగ్ ఒక లైన్ వచ్చి ఎయిటీ డాలర్స్ అలా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొరల్స్లోనే బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను నేను ఇవి మల్టీ కలర్స్ తీసుకున్నాను ఇది కొరల్స్ కాదు నార్మల్ క్రిస్టల్స్ అంతే బట్ ఇది నేను ఒక షేప్లో అలా చేయించుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను ఒక సెవెన్ స్ట్రింగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ నేను వచ్చేసి ఒక బటర్ఫ్లైస్ తీసుకున్నాను స్వరాస్కీలో మనం బ్లాక్ బీట్స్ తీసుకొని వాటి మధ్యలో అటాచ్ చేసుకొని చేయించుకోవాలి అని చెప్పేసి బట్ నేను ఒక మోడల్ అనుకుంటున్నాను దాన్ని ఎలా చేయాలి అనేది మాత్రం ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి చేస్తారు ఇవైతే నేను తీసుకున్నవి బ్లాక్ బీడ్స్ ఇవి ఫైవ్ స్ట్రింగ్స్ తీసుకున్నాను దాంట్లో అటాచ్ చేద్దామని చెప్పేసి లెక్స్ ఎలా వస్తాయో తెలియదు బట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను ఒకసారి ఇండియా వచ్చినప్పుడు అవి చేస్తే మాత్రం నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ తీసుకుంది తను నేను మల్టీ కలర్ రూబీస్ తీసుకుంది ఇది వచ్చేసి కంప్లీట్ ఫైవ్ స్ట్రింగ్స్ వన్ ఎయిటీ డాలర్స్ అలాగే ముత్యాలు తీసుకుంది సెవెన్ స్ట్రింగ్స్ తీసుకుంది ఈచ్ స్ట్రింగ్ నైన్ డాలర్ నైన్ డాలర్స్ ప్లస్ జిఎస్టి అండి ఓవరాల్గా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే థింగ్స్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ అవుతుంది ఇంకా జిఎస్టీ ఇంక్లూడ్ చేసుకుంటే కూడా ఎక్కువ అవుతుంది అన్నిటిని ఒకసారి అయితే ఫైనల్ లుక్ వేసేయండి నేనైతే ఓపికలాగా ఇంకా కార్పెట్ మీద పెట్టేసి అలా ఫోటో వీడియో తీసేశాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్